హౌ కెన్ ఐ స్విమ్? నెక్స్ట్ హెడింగ్, నేను ఎలా ఈదగలను? వన్ డే దేర్ వాజ్ ఎ లార్జ్ గ్యాదరింగ్ ఆఫ్ చిల్డ్రన్ ఎట్ గురు ప్రసాద్ అండ్ దేవర్ ఎంజాయింగ్ బాబా దర్శన్ అండ్ కంపెనీ. మనం చదువుకున్నాం ఇది, 300 మంది పిల్లలు, ఓన్లీ పిల్లలకి ప్రత్యేకంగా గురుప్రసాద్లో దర్శనమిచ్చారు బాబా. ఆ పిల్లలతోటి పాటుగా తల్లులు కూడా రావడానికి అవకాశం ఇచ్చారు. సో వీళ్ళంతా కలిసి బాబాతో చాలా చాలా పరవశించి ఆనందిస్తూ ఉన్నారు. బాబా ఏం చెప్పారు, అవతార పురుషుడు ఏ బృందములో అయినా సరే అతి సహజముగా ఒక్కడైపోగలడు. స్త్రీలతో ఒక స్త్రీ అయిపోతాడు, పురుషులతో ఒక పురుషుడైపోతాడు, పసిబాళ్లతో ఒక పసివాడైపోతాడు. ఆయన యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా కదలలేని స్థితిలో ఆ మెట్లన్నీ పైకి కిందకి ఎక్కేద్దామనేవారు. పిల్లలు చేతులు పట్టుకొని బాబాని ఎక్కించేసేవారు, దింపేసేవారు, వాళ్ళతో పాటు దిగి మందలి వాళ్ళు బాబాను నడవలే ఉంటే మాట్లాడద్దాలి. ఆయన హాయిగా వాళ్ళలో ఒక పసివాడిగా అయిపోయి వాళ్ళందరూ అదో సరదా అనమాట. వాళ్ళ పిల్లలు బాబాని పైకి కిందకి మళ్ళీ పైకి కిందకి ఇలా ఇలా మంచి ఆస్వాదిస్తూ ఉన్నటువంటి సందర్భం. బాబా ఆస్క్డ్ దెమ్ ఇఫ్ ద న్యూ స్విమ్మింగ్. వాళ్ళందరూ కూర్చొని ఉండగా బాబా అని అడిగారు, నీకు ఈత వచ్చా అని అడిగారు వాళ్ళని. సమ్ రిప్లైడ్ దట్ దే డిడ్ నో స్విమ్మింగ్. బై ది అదర్స్ రిప్లైడ్ ఇన్ ద నెగటివ్. కొంతమంది బాబా మాకు ఈత వచ్చు అన్నారు, కొంతమంది మాకు ఈత రాదు బాబా అన్నారు. ఐ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ రిమెంబర్డ్ ఇన్ ఇన్సిడెంట్ వెన్ ఎరిచ్ హ్యాడ్ వన్ సేవ్డ్ బాబా ఫ్రమ్ డ్రౌనింగ్ వెన్ ఎవర్ క్రాసింగ్ ఎ వెరీ మడీ స్ట్రెచ్ ఆఫ్ వాటర్ అండ్ అ సార్ట్ ఆఫ్ ర్యాఫ్ట్ ఇన్ వెంగుర్లా ఇన్ 1949. ఇతను హెచ్బి బరూచా కూడా ఆ పిల్లలు వెనకాల కూర్చొని ఉన్నాడు ఈ సందర్భంలో. బాబా ఈత గురించి మాట్లాడుతూ ఉంటే అతనికి 1949 ఇరిచ్ బాబా ఒక మస్తుని కలవడానికి ఒక తాటి దోలంతో చేయబడినటువంటి అప్పటికప్పుడు తాత్కాలికంగా చేసిన ఒక దోణిని ఎక్కి ఆ నదిని దాటడానికి ప్రయత్నించడం, అది తిరగబడి బాబా ఆ నీటిలో మునిగిపోవడం, అతన్ని ఇరిచి రక్షించడం, ఇదంతా అతని బుర్రలో మెదిలింది. బాబా వాజ్ టెల్లింగ్ ది చిల్డ్రన్ దట్ స్విమ్మింగ్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ. బాబా చెప్తున్నారు, ఈత నేర్చుకోండి, చాలా మంచి కసరత్తు, అది శరీరానికి చాలా మంచిది అన్నారు. దెన్ ఐ ఆస్క్డ్ బాబా వెదర్ హీ న్యూ హౌ టు స్విమ్. అప్పుడు బరూచా బాబా, మరి నీ సంగతి ఏమిటి బాబా, నీకు ఈత వచ్చా అని అడిగారు. టర్నింగ్ టు మీ బాబా ఇలా తిరిగారు నాకేసి, అందరిలో అటు చూస్తూ ఉన్నారు. బాబా ఇమీడియట్లీ రిప్లైడ్ ఐఎమ్ ద ఓషన్, హౌ కెన్ ఎ ఓషన్ స్విమ్. మిగిలిన వాళ్ళందరూ సముద్రంలో ఈత కొడతారు, కానీ సముద్రం ఆ సముద్రంలో ఈత కొట్టగలదు, నేను సముద్రాన్ని కాబట్టి నేను ఎలా ఈత కొట్టగలను, నాలో నేను ఈత కొట్టలేను కదా, అంచేత నాకు ఈత రాదు.